అమ్మ ఈ రోజున మహిళలు కానివ్వండి లేకపోతే రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్ర పరిపాలనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేను డబ్బులు ఇచ్చాను, నేను బటన్ నొక్కాను, డబ్బులు ఇస్తున్నాను అంటున్నారు. ఎంతమందికి డబ్బులు వస్తున్నాయి? ఈరోజు పెరిగిన ధరలు, నిత్యావసరాలు, ఇబ్బందులు ఉన్నాయా లేవా? చాలా ఉన్నాయి సార్, చాలా. ఆయన ఎవరికి ఇచ్చారు డబ్బులు? ఏం నొక్కారు, ఎవరికి ఇచ్చారు? ఆయన ఇంట్లో దాచిపెట్టుకోవడమే సరిపోయింది, కానీ ఎవరికి ఇవ్వట్లేదు. ఏదో ఇచ్చాను, ఏదో చేశాను అంటారు. ఆయన ఇవ్వకపోయినా పర్లేదు, మా నుంచి లాక్కోకపోతే చాలు మాకు, అంతేగా. ఇప్పుడు ఏదో అమ్మఒడి అది ఇది అంటున్నారు, ఒకవైపు ఇస్తున్నారు, ఒకవైపు మధ్యం నుంచి దొబ్బుతున్నాడు ఆయన. గతంలో ఆయన అన్నాడు బాధుడే బాధుడు, ప్రతిది కూడా నిత్యావసరాలు పెరిగిపోయినాయి, ఆయన కాలర పట్టుకుని అడగాలి అని గతంలో ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అన్ని మాటలు అన్నాడు. మరి ఈ రోజున ఏదైనా మాట్లాడితే దాన్ని రాజద్రోహం కింద చూపించి చివరికి మెసేజ్ ఫార్వర్డ్ చేసినా కూడా సిబిసిఐడి కేసులు పెట్టే పరిస్థితి ఉందంటే అసలు రాజ్యాంగంలో ఆయన ఏం చేసినా ఒప్పు, ఎదుటోళ్ళు ఏం చేసినా తప్పు. ఆయన చేసేటివన్నీ ఎదుటోళ్ళు చేశారని ఊహించుకొని చెప్పారు అంతే, కానీ ఇక్కడ చేసేది ఏమీ లేదు. మరి కానీ అంటే ప్రజలు ఆలోచించలేకపోతున్నారంటారా? ఈరోజు అమరావతి విషయం కానివ్వండి, రైతుల పాదయాత్ర కానివ్వండి, ఇప్పుడు అర్థమవుతుందండి అందరికి. రాముణ్ణి వదిలేసి రావణాసుడికి ఓట్లేసి గెలిపించుకున్నాం అనే విషయం అందరికీ అర్థమైంది, కాబట్టి ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఉంది. మరి ఓవరాల్గా చూస్తే నేను సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా తీసేస్తాను, ఒక్క చోటైనా నిషేధం జరిగిందా అమ్మా? నిషేధం కాదు, ఆయన పెంచుతున్నారు కానీ నిషేధించట్లే ఇక్కడ. ఇప్పుడు పాపం రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఇంటికే ఇవ్వట్లేదు, వాళ్ళు వచ్చింది వాళ్ళకి వాళ్ళకి సరిపోతుంది. సో ఏమంటారు ఈ 3.5 పరిపాలన మీద మీ అభిప్రాయం? నేను చెప్పాను కదండి, రావణుడి పరిపాలన ఇది, రావణాసుడే ఆయన, రాముడైతే కాదు రావణాసుడు. అమ్మ ఈ రోజున పెద్దవాళ్ళు కానివ్వండి చిన్నవాళ్ళు కానివ్వండి ప్రతిదీ మన నిత్యావసరాలు పెరిగిపోయినాయి, పట్టీ పెరిగిపోయింది, మన నెలలో మనకి ఎంత అవుద్ది, ఎంత ఖర్చు అవుద్ది, ఇప్పుడు ఎంత ఉంది అనేది లేకుండా మనం కొనేది ఎక్కువ అండి, అతను ఇచ్చేది తక్కువ. ఏమిస్తున్నాడండి, ఎవరికి ఇస్తున్నాడండి? ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు, అందరికి ఏమి ఇవ్వట్లేదు కదా. ఎందుకు తెలుసుకోవట్లేదు? తెలుసుకుంటున్నారు కదా, ఇప్పుడు ఇంత ముందంటే కళ్ళు మూసుకున్నారు, ఇప్పుడు తెలుసుకున్నారు కదా, తెలుసుకుంటున్నారు కదా. కానీ ఆయన ఏమంటున్నారంటే, మీరు మనం ఇంటింటికి డబ్బులు ఇస్తున్నాం కదా, లక్షలు ఇస్తున్నాం, బటన్ నొక్కుతున్నాం, మీరు వెళ్ళి చెప్పండి. లక్షలు ఎవరికి ఇస్తున్నారండి? ఎవరికి ఇస్తున్నారు? ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాడేమో, ఆయన జేబులు నింపుకుంటున్నాడేమో, ఎవరికేమి ఇవ్వట్లేదు. పెంచే ధరలు కానీ నిత్యావసరాలు కానీ అందరూ కట్టాలి, అందరూ కట్టాలండి, అందరూ కట్టాలి. అందరి మీద భారం పడుతుంది, అందరి మీద భారం పడుతుందండి. ఈ రోజున నేనున్నాను, నేను వస్తున్నాను, నేనున్నాను అని చెప్పి ఏమొచ్చాడండి? ఆయన ఉండి ఏం చేశాడండి? వచ్చి ఏం చేశాడు? అంతా ఆగమాగం అయిపోయింది. ఏం చేశారు? చాలా ఇబ్బందులు పడుతున్నారండి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏముందండి, ఎక్కడ అంత శూన్యం అయిపోయింది. ఆ రోజు ఆయన చెప్పిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి పరిపాలనకి ఏమన్నా అసలు తేడా ఏం లేదండి. అంత చండాలంగా ఉందండి, అసలు అంత చండాలం చండాలం చేసేసారు. నిత్యావసరాలు అన్నిటికండి, అన్నిటికండి. ఇలా బ్రతకలేని పరిస్థితి వచ్చిందండి, ఇలా బ్రతకలేని పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కళ్ళకి జరగట్లేదండి ఇళ్లలో, కూలీ చేసుకునే వాళ్ళకి అసలు జరగట్లేదు. ఏం చేస్తున్నాడంటే, చంద్రబాబు నాయుడు కింద మా జగన్ వస్తే ఏమో ఇంకా ఏమిస్తాడో, ఎక్కడిస్తాడో మాకి అని కొంతమంది మహిళలు అనేది ఆశ పడినారు. ఆశ పడితే ఇప్పుడంతా నిరాశ అయిగాడు అవుతా ఉంది. ఇప్పుడు మహిళలకు కానీ మీకు సున్నా వడ్డీలు వేస్తాము, రైతులకు వేస్తాము, అన్ని వాళ్ళందరూ కానీ ఎవరికి వేస్తున్నారో, ఎవరికి వేస్తున్నారో, ఏ మహిళకి వేస్తున్నారో, ఏ మహిళ తీసుకుంటున్నదో, మహిళా పొదుపు సంఘాలతో నుంచి జగన్మోహన్ రెడ్డి నొక్కుతానే ఉన్నాడు. కానీ ఎనికి ఈ కుడి చేత ఇవ్వడం, ఎడం చేత తీసుకోవడం, అది తప్ప ఇంక వేరేది ఆ మహిళ కానీ ముందరకు వచ్చి సంతోషంగా మా ఇన్ని ఇచ్చినాడు అనేది అంతా లేగానే లేదు. మీరు చెప్పినట్టు వాస్తవం, ఈ రోజున సంవత్సరంలో ఒక 10,000 15,000 ఇచ్చి 365 రోజులు నేను వసూలు చేస్తాను, బస్ ఛార్జీలు పెంచుతాను, పామ్ ఆయిల్ ధరలు పెంచుతాను, మొత్తం అన్ని పెంచుకుంటూ పోతాను, కరెంటు బిల్లులు అంటే ఎవరమ్మా ఎవరు? కరెంటు బిల్లులో 100 రూపాయలు ఉంటాండే, 100 రూపాయలకి ఇప్పుడు 300 400 500 వరకు 2,000 వరకు కడతా ఉండం మేము. ఇంకేం తీస్తున్నాడండి మాకి? ఏమి ఇయ్యలేదు కదా మాకి, ఏమన్నా ఏమిస్తున్నా? దాచుకునేది ఉంది, ఏం ఇస్తాడు ఉద్దరు? ఏం తీస్తున్నాడు ఇప్పుడు రాని పాలయాత్రకు వస్తే ఉద్దరు ఏం తీసినాడో మేము నిలదీస్తాం. మేము ఎందుకు నిలదీకోకుండా ఉంటాం? మేము కేసులు పెట్టే పెడతాన్నారు. సరింగి ఇట్లా అడిగేకి మహిళలు ముందరకు పోతారు అనుకో, ఆ మహిళలకి పోలీస్ వాళ్ళతో ఆ మహిళల్ని తీసుకొని పోలీస్ స్టేషన్లకి వేసిడి ఎక్కువ మాట్లాడుతుంది అని చెప్పేసి బెదిరిస్తున్నారు. రౌడీలు కానీ ఎక్కువ గుంపగాని ముప్పిస్తున్నారు. ఎంతకాలం బెదిరిపోతారమ్మా ప్రజలు? ఈ రోజున మనం ఓట్లేసి మనం గెలిపించుకున్న నాయకులకి ఎంతకాలం బెదిరి ఉంటాం మనం?
అంటే ఇప్పుడు మనకి ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు మనం భయంగానే లోగానే ఉన్నాము, ఇప్పుడు మూడేళ్ళు అయిన తర్వాత ఇంకా మనకి ఇది చేస్తా అంటే మనం ముందుకు రాకోకుండా ఎన్ని రోజులు అయితే ఉంటామండి మనము, వెళ్ళాల్సిండేది ఇప్పుడు కానీ మనం ఉండామండి, ఉండగానే ఉండాము. అమ్మ ఈరోజు అమరావతి రాజధానికి సంబంధించిన మహిళలు ఎప్పుడు బయటకు రాని వాళ్ళు, వాళ్ళు అడిగింది కాదు ఇక్కడ అమరావతి పెట్టండి అని అడిగింది కాదు, వాళ్ళు పెట్టారు. ఈరోజు ఇన్ని ఇన్ని వందల వందల రోజులుగా వాళ్ళు ఇంకా ఉద్యమ శిబిరాలకు అంకితం అయిపోయి పండగలు లేక పబ్బాలు లేక గుండాకి చనిపోయే పరిస్థితి ఉన్నా కూడా ఒక ఎందుకనమ్మా. ఇప్పుడు ఆయన గతంలో వాళ్ళ చెల్లెలు తిరిగింది, నా అన్నకి నేను బాణాన్ని అంది, వాళ్ళ అమ్మ తిరిగింది బైబుల్ పట్టుకుని నా బిడ్డకు ఒక అవకాశం, మరి ఆ మహిళలకు తెలియదమ్మా ఈవేళ బాధ? తెలిసింది ఇప్పుడు, తెలిసింది అప్పుడు అంతా తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది ఎట్లా ఏమి. మనకి బాబు ఉండింటే మనం ఎట్లుందము, ఇప్పుడు వచ్చేసి మనం ఎట్లుండాము, మనం చచ్చిపోయే పరిస్థితి ఉన్నా కానీ మనల్ని ఎట్లా ఏమి అని పలకరించే వాళ్ళు లేగాని లేరు కదా అనేది ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఉన్నారు. ఇంతకు ముందంతా ఏదో పొరపాటు పడి ఇలా జరిగింది అనొచ్చు, కానీ వాళ్ళు మూడేళ్ల నుంచి రాజధాని కోసం పాటు పడతా అంటే ఆయన ఎక్కడో ఉండి ఆయన రాజభోగాలు అనుభవిస్తుంటే ఇక్కడ అందరు చనిపోతున్నారు, వాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇచ్చే గతి లేదు. నేను ఇక్కడే ఉంటాను, నేను ప్రజలు ముందుకు పోవడానికి సహాయపడతాను అన్నాడు, ముందుకు కాదు వెనక్కి లాగుతున్నాడు. ఏం సహాయపడ్డాడు అండి, ప్రజలకు ఏం సహాయపడ్డాడు? ఏముందండి, ఏమి లేదు. చెప్పిన మాటలు కానీ ఏమి లేదండి, గూండా రాజ్యం ఇది. ఇప్పుడు గూండా రాజ్యం వచ్చిండేది, ఇప్పుడు ప్రజల రాజ్యం వెళ్ళిపోయింది, ఇప్పుడు గూండా రాజ్యం వచ్చిండేది, ఇప్పుడు గూండా రాజ్యమే అతను వస్తుంది. సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్.